పైసలు పెంచి 625 కోట్లు భారం వేశారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ బాదుడు స్టార్ట్ చేశారు. ఈరోజు 2 రూపాయల కాడినుంచి 10 రూపాయల దాకా, 2 రూపాయల కాడినుంచి 10 రూపాయల దాకా ఒక్కొక్క టికెట్ పైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి మొత్తం 1347 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల పైన బాదుడే బాదుడు. మేము అడుగుతున్నాం, ఈ రోజుల్లో పల్లె బస్సుల్లో పల్లె వెలుగులో పోయే ప్రజలు ఎవరండి? ఎవరు గొప్పవాళ్ళు పోతున్నారా? ఈరోజు పేదవాళ్ళు పోతున్నారు, రైతు కార్మికులు పోతున్నారు, రైతులు పోతున్నారు. ఈరోజు ఆ పల్లె వెలుగు బస్సుల్లో పోయే వాళ్ళందరూ పేదవాళ్ళు. వాళ్ళ పైన ఈరోజు ఒక పక్క మీరు ఇంటి నిత్యావసరాలు పెంచారు, ఒక పక్క కరెంటు బిల్లు పెంచారు, ఈరోజు చెత్త బిల్లులు చెత్త పన్ను వేస్తున్నారు, ఇళ్ల పన్నులు పెంచారు. ఈరోజు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు కానీ అడుగుతున్నాం, ఏ రోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి కాడికి వెళ్ళి ప్రజలు బాధపడుతున్నారని చెప్పిన దాఖలా ఉందా? ఎప్పుడైనా మీరు మాట్లాడిన దాఖలా ఉందా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోడ్లో చూసినా మీరే పొల్లాడుతున్నారు, ఏ బురదలో చూసినా మీరే పొల్లాడారు. ఈరోజు ఏమైంది? ఆ ప్రజల పైన ప్రేమ ఏమైంది? ఈరోజు జరుగుతుండే కష్టాలు నష్టాలు కరోనా తర్వాత ప్రతి ఒక్కడు కానీ ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ 151 ఎమ్మెల్యేలు తప్ప ప్రతి ఒక్కరు కానీ ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. ఈరోజు మీరు చేస్తుండే పని మళ్ళా ఈరోజు ఆర్టీసీ పైన ధరలు పెంచి ప్రజల్ని బాధ పెడుతున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్ని వినియోగించుకుంటారు. ఈరోజు 65 లక్షల మందికి కానీ మీరు బాధుడే బాధుడు కదా? వాళ్ళందరూ పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళు. ఈరోజు మేము కోరుతున్నాం ఆర్టీసీ వాళ్ళ కార్మికులకు చూస్తే మీరు వాళ్ళ దగ్గర ఈఎస్ఐ